పొత్తు కోసం ఎదురు చూస్తున్నారా, ఆమె కూడా ఇందులో ఒక పాత్ర ఏమన్నా పోషిస్తున్నారా కలపడంలో, లేదంటే వీళ్ళిద్దరిలో? ప్రాక్టికల్ సమస్య ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం సీరియస్గా ఆంధ్ర మీద దృష్టి పెట్టాల ఫస్ట్, నెంబర్ వన్. రెండవది, పురంధేశ్వర్ని సామాజిక వర్గ సమీకరణాలలో ఎందుకు తీసుకొచ్చి పెట్టారో కనీసం బీజేపీ అధిష్టానానికన్నా అర్థం ఉందో లేదో తెలియట్లా. ఏ ప్రాతిపదికన వ్యూహం లేకపోతే ఎందుకు పెడతారు అని సడన్గా? అదే కదా అనేది, అంటే దీని మీద సీరియస్నెస్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేశారు అక్కడ. ఈవిడ పెట్టడంలో ఒక పర్పస్ వాళ్ళు చూస్తుంది, తెలుగుదేశం వాళ్ళని పట్టుకొస్తారు. చాలా మంది ఉన్నారు కదా, అప్పుడు చాలా పేర్లే వినిపించింది. సత్యకుమార్ ఆయన పేరు కూడా వినిపించింది, రాయలసీమ అలా కొన్ని పేర్లు వినిపించినాయి అప్పుడు. కమ్మ సామాజిక వర్గం పెట్టడం నేను అనేది, కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టడం ద్వారా తెలుగుదేశం వాళ్ళని తీసుకురాగలదు అని వాళ్ళు భావించారు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ వాళ్ళని తెచ్చినట్టే ఉంది ఈవిడది. ఆయన ఎంతో కొంత తీసుకొచ్చారు, చేరారు ఆయన ద్వారా. లేదు, అక్కడ అంతేగా, ఒకళ్ళిద్దరు తప్పించేం లేదు. ఈవిడికి కూడా రేపు పొద్దున ఒక్కటే సరిగ్గా, ఈమె ఏంటంటే ప్రాబ్లము, పార్టీని రాష్ట్ర స్థాయిలో డెవలప్ చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కంటే కూడా తను ఎంపీ అయిపోవాలి, కేంద్ర మంత్రి అయిపోవాలి.